సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి 5 పేజీ నంబర్ 90 91 92 93 పాఠం 9 గోపి డప్పు పేజీ 90 పేదలకు నిస్సహాయులకు సహాయం చేయడం వల్లనే కర్ర చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది ఇట్లా ఎవరు అనుకున్నారు ఎందుకు కథ చదివి తెలుసుకోండి రామాపురం గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది ఒకరోజు నాయనమ్మ గోపితో ఒరే పిల్లగా నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా వచ్చేటప్పుడు నీకేమైనా తేవాల్నా అన్నది గోపి నాయనమ్మతో నాకేమీ వద్దు గాని బజారులో డప్పు దొరికితే తీసుకురావా డప్పు వాయించడమంటే నాకు చాలా ఇష్టం దానితో ఆడుకుంటా అన్నాడు నాయనమ్మ సరే అన్నది అంగడిలో కట్టెలు అమ్మినాక నాయనమ్మ ఒక బొమ్మల దుకాణంలోనికి పోయి సేటు ఈ డప్పు ధర ఎంత అని అడిగింది 22 రూపాయలు అన్నాడు దుకాణదారు కానీ నాయనమ్మ దగ్గర 15 రూపాయలే ఉన్నాయి అయ్యో మనుమని కోసం డప్పు కూడా కొనలేకపోతినే అనుకుంటా నిరాశగా ఇంటికి బయలుదేరింది తోవలో ఆమెకు ఒక గుండ్రని కర్ర చక్రం కనిపించింది పోని దీన్నైనా తీసుకుపోతా నా మనుమడు ఆడుకుంటాడు అని ఆ చక్రాన్ని సంచిలో వేసుకొని ఇంటికి తీసుకుపోయింది గోపి ఉరుక్కుంట వచ్చి నాయనమ్మను చుట్టేశాడు నాయనమ్మ డప్పు తెచ్చినవా అని అడిగాడు డప్పు మరెప్పుడైనా తెస్తా ఈ చక్రంతో ఆడుకో అని కర్ర చక్రాన్ని తీసి గోపికి ఇచ్చింది పేజీ 91 గోపి ఏమీ మాట్లాడకుండా కర్ర చక్రాన్ని తీసుకొని దాన్ని దొర్లించుకుంటా ఊరిలో తిరగసాగాడు చక్రంతో ఆడుకుంటా పోతుంటే గోపికి ఒకచోట ఒక ముసలమ్మ పొయ్యి ముందర కూర్చొని ఏడవడం కనిపించింది ఆమె దగ్గరగా వెళ్ళి అవ్వా ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు బాగా ఆకలిగా ఉన్నది ఇంట్లో పిండి ఉన్నది గాని పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు రొట్టెలు ఎట్లా చేసుకోవాలేనో తెలుస్తలేదు అన్నది అవ్వా ఏడువకు నా దగ్గర కర్ర చక్రం ఉన్నది దీంతో పొయ్యి వెలిగించుకొని నీ ఆకలి తీర్చుకో అని చక్రాన్ని ఆమెకు ఇచ్చిండు ముసలమ్మ గోపి జాలి గుణానికి సంతోషించింది ఆ కట్టెతో పొయ్యి వెలిగించి రొట్టెలు చేసుకున్నది ఒరే పిల్లగా నువ్వెంతో మంచోడివి నా ఆకలి తీర్చినవు నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఇదిగో ఈ రొట్టె తీసుకో ఆకలైనప్పుడు తిను అని ఒక రొట్టె ఇచ్చింది గోపి రొట్టెను కాగితంలో చుట్టుకొని ముందుకు పోయాడు కొంత దూరం పోగానే కుండలు చేసే కనకయ్య కూతురు సరిత వాళ్ళమ్మ ఒడిలో కూచొని ఏడుస్తూ కనిపించింది చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకేడుస్తున్నది అని అడిగాడు గోపి ఆకలికి ఏడుస్తున్నది అన్నది బాధగా చిన్నమ్మ ఈ రొట్టెను తీసుకో అని తన చేతిలోని రొట్టెను ఆమెకిచ్చాడు పాప ఆకలి తీరి నవ్వసాగింది పేజీ 92 బిడ్డ
నువ్వు ఎంతో మంచోడివి, నా బిడ్డ ఆకలి తీర్చినవు. నీకివ్వడానికి నా దగ్గర ఈ మట్టి పాత్ర తప్ప ఏమీ లేదు అని గోపికి మట్టి పాత్ర ఇచ్చింది. గోపి మట్టి పాత్రను తీసుకొని కొంత దూరం పోయాక బట్టలు ఉతికే రాజయ్య కనిపించాడు. రాజయ్య కొడుకు కుండను పగులగొట్టాడు. దాంతో రాజయ్య కొడుకును మందలిస్తున్నాడు. రాజయ్య కొడుకు ఏడుస్తున్నాడు. చిన్నాన్న, అతన్ని ఏమీ అనకు, ఇదిగో ఈ మట్టి పాత్ర తీసుకో అని మట్టి పాత్ర ఇచ్చాడు. దాంతో రాజయ్య బాబు నువ్వెంతో మంచోడివి అని చెప్పి మట్టి పాత్రకు బదులుగా లోపలి నుండి పాత గొంగడి తెచ్చి గోపికి ఇచ్చాడు. గోపి గొంగడి భుజాన వేసుకుని నది దగ్గరకు పోయాడు. అక్కడ ఒక వ్యక్తి ఒంటి మీద సరైన బట్టలు లేకుండా చలికి గజగజ వణుకుతూ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే ఒక గుర్రం ఉన్నది. గోపి ఉరుక్కుంటూ పోయి గొంగడి అతనికిచ్చి కప్పుకోమన్నాడు. ఆ వ్యక్తి గొంగడి కప్పుకొని అందులో ముడుచుకుపోయాడు. అతని చలి తగ్గింది. అప్పుడతను, నేనొక వ్యాపారిని, పట్నంలో వ్యాపారం చూసుకొని వస్తుంటే దొంగలు దాడి చేసి నా డబ్బు, నగలతో పాటు ఒంటి మీది బట్టలు కూడా, పేజీ 93, దోచుకుపోయారు. నాకు గొంగడి ఇచ్చి ప్రాణం కాపాడావు. నీకివ్వడానికి నా దగ్గర ఈ గుర్రం తప్ప మరేమీ లేదు అని గుర్రాన్ని గోపికి ఇచ్చాడు. గోపి గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకొని అలా నడుచుకుంటూ పట్నంలోకి ప్రవేశించాడు. పట్నంలో అతనికో ఊరేగింపు కనిపించింది. కానీ ఆ ఊరేగింపు ముందుకు కదలడం లేదు. అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. అది చాలా పెద్ద ఊరేగింపు. అక్కడి బ్యాండు మేళం వాళ్ళ దగ్గర సన్నాయి, డోలు, డప్పు ఇట్లా రకరకాల వాద్యాలున్నాయి. ఊరేగింపు ఎందుకు ఆగిపోయిందని అడిగాడు గోపి. ఈరోజు నా కొడుకు లగ్గం, ముహూర్తం సమయం దాటిపోతున్నది. కానీ మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు అన్నాడు పెళ్ళి కొడుకు తండ్రి. అయ్యో తాత, దీనికి మీరింత బాధపడాలా? నా దగ్గర గుర్రం ఉన్నది, దాన్ని తీసుకొని ఊరేగింపు ప్రారంభించండి అని గుర్రాన్ని తీసుకువచ్చి ఇచ్చాడు. ఊరేగింపు మొదలైంది. పెళ్ళి ఘనంగా జరిగింది. నాయన, నువ్వు చాలా మంచోడివి. నేనీ ఊరిలో ధనవంతుడైన షావుకారును. నీ గుర్రానికి ఎన్ని రూపాయలు కావాలో అడుగు అన్నాడు షావుకారు. గోపి, తాత నాకు డబ్బులు వద్దు, ఈ బ్యాండు మేళంలోని డప్పు కావాలి. డప్పంటే నాకు చాలా ఇష్టం అన్నాడు గోపి. షావుకారు ఎంతో సంతోషించి ఆ డప్పుతో పాటు పైసలు కూడా ఇచ్చాడు. పైసల సంచిని భుజాన వేలాడేసుకొని డప్పు కొట్టుకుంటూ ఇంటికి పోయాడు గోపి. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక చక్రం ఉండే. కానీ ఇతరులకు సాయం చేయడం వల్లనే కర్ర చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అని అనుకున్నాడు.